వెల్కమ్ టు ఏవన్ న్యూస్ ఎక్స్ప్రెస్. కృష్ణా జిల్లా చల్లపల్లి. అక్రమ మద్యం సరఫరా అమ్మకాలపై చల్లపల్లి పోలీసులు దాడి. ఈ దాడిలో అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వ్యక్తి నుండి 118 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఈవినింగ్ ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు టీఎస్పీ గారి పర్యవేక్షణలో లిమిట్స్లో ఉన్నటువంటి కొత్త మాజేరు విలేజ్లో ఒక బెల్ట్ షాప్ని రన్ చేస్తున్నటువంటి అతనికి ఒక యార్లగడ్డ సురేష్ అనే అతను మచిలీపట్నం నుంచి తీసుకుని 118 బాటిల్స్ వాటర్ బాటిల్స్ని అతను తీసుకురావడం మా వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. పట్టుకుని అక్కడ జన్యావుల వెంకట సుబ్బారావు అనే అతనికి వేయడానికి వచ్చినట్టుగా మా యొక్క ఇన్వెస్టిగేషన్ నిర్ధారణ అయింది. కాబట్టి వాళ్ళిద్దరి మీద కూడా ఈరోజు కేసు కట్టి వాడిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలాగే మా సర్కిల్ పరిధిలో వచ్చిన మా సర్కిల్ పరిధిలో అలాగే గంట ఒక 2 కేసులు పట్టుకోవడం జరిగింది. ఆ 2 కేసుల్లో కూడా స్వీచ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. అలాగే మోపిదేవిలో కూడా 2 షాపుల్లో అలాగే అక్కడ కూడా స్వీచ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ వేసి వాళ్ళని కూడా ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు 27 తారీఖు కూడా చాలాపల్లి ఒక బెల్ట్ షాప్ని రైడ్ చేసి పట్టుకున్నాం. ఇది కంటిన్యూగా ప్రాసెస్ ఉంటుంది. ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఎస్పీ గారి యొక్క ఉత్తర్వులను అనుసరించి అలాగే ప్రతి వెహికల్ని చెక్ చేయడం, అలాగే త్వరలో చెక్ పోస్టులు కూడా బోర్డు చెక్ పోస్టులు కూడా పెట్టమన్నారు. సార్ యొక్క ఉత్తర్వులను అనుసరించి అవి కూడా పెడతాం. ఈ దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇది ఉన్నా సరే అందరినీ కూడా పాత ఎవరైతే మా దగ్గర సస్పెక్ట్లు కానీ కేడీలు కానీ రౌడీలు కానీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారి దగ్గర దాని మీద వాళ్ళందరినీ కూడా ఇచ్చేయడం చేస్తాం. అలాగే ఎక్కడైనా ఎలాంటి చిన్న చిన్న గొడవలు విలేజెస్ ఉంటే కనుక, ఏమైనా ట్రబుల్ మాంగర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సరే.